పార్లమెంటు కు హాజరు కాకుండా సభా సమయాన్ని వృధా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బలయాన్ పై ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైరుహాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మొన్న మిమ్మల్ని పిలిచినప్పుడు అందుబాటులో లేరు, భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి అంటూ బలయాన్తో వ్యాఖ్యానించారు.